అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది, చేపలకు ధరలు పెరిగినాయా, నయం ఉన్నదా, ఎట్లా ఉన్నది? ధరలు పెరిగినాయి పెరిగినాయి కానీ అంతకన్నా ముంచి ఇప్పుడు వలలకు గిట్లా బాగా అయిపోతున్నాయి. ఏం బిటవర్ ఏం అస్తలేదు. అంటే గతంలో ఇప్పుడు ఒక 20 ఏళ్ళ నుంచి పడుతున్నావు చేపలు, 30 ఏళ్ళ నుంచి పడుతున్నావు కదా, అప్పుడు వచ్చే ఆదాయంతో మంచిగా బతికినరా, ఇప్పుడు ఇన్ని పైసలు కనిపించినా కూడా మంచిగా లేదా, ఎట్లుంది? ఈ అప్పుడు వచ్చినా గంటే ఉంటుండే కానీ ఇప్పుడు ఈ ఎక్కచ్చినా సూక అంతకనే ఎక్క ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి, బాగా ఖర్చులు అయిపోతున్నాయి. కంటీలు కొనాలంటే కంటీలు బాగా ప్రేమ అయిపోయినాయి, ఏమో అంతకంతే అయిపోతున్నది. ఒకటన్నా ఇప్పుడు నువ్వు ఇంత వయసున్నావు కదా, అంటే ఒక 20-30 ఏళ్ళ నుంచి గతంలో ఇంకో ప్రభుత్వం చూసినాం కాంగ్రెస్, దానికి ముందు టీడీపీ చూసినాం, ఇప్పుడు టీఆర్ఎస్, ఈ 30 ఏళ్ళల్లో ఏ ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకున్నది అంటే ఏం చెప్తారు? ఇప్పటికైతే మాకైతే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బండి ఇచ్చింది. ఆ బండి నీదేనా? ఆ బండి ఆయదే. కానీ కొనుక్కున్నావా? కేసీఆర్ ఇచ్చింది. మేము కొనుక్కున్నా, నేను అప్పుడు లేకుండా, నేను బయట కొనిటి అప్పుడు నేను లేకుండా మాకు ఉన్న వాళ్ళ మా వాళ్ళకి అందరికి ఇచ్చిండ్లు, వలలు ఇచ్చిండ్లు, ఉచిత శాప పిల్లలు సుఖ పోసిండ్లు, అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పటికి సుఖ మాకు ఇంకా కొంత ఆదుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మేము ఇప్పుడు లీల దాకా పోయితే ఇంటికి తిరిగి వచ్చేటి గాళ్ళు గిట్ల బాగున్నాయి, ఇంటికి తిరిగి వచ్చేటి పరిస్థితి లేకుండా అయిపోతున్నది. అయితే అందుకు ఇంకా కొంత మాకు ఆదుకుంటే మంచిగా ఉంటుంది అని. ఇంకా అంటే ఇంకా కొన్ని ఇస్తే బాగుంటుంది అంటున్నారు. పింఛన్ సుఖ ఇప్పుడు 50 ఏళ్ళు 2 ఏళ్ళకు పింఛన్ 50 ఏళ్ళ నుంచి ఇస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ ఎట్లుందన్న అభివృద్ధి, ఊరు మంచిగా అయిందా? చెరువు కానీ ఊరు కానీ? చెరువు ఇక ఊరు మంచిగా ఉంది. మాకైతే ఇప్పటికి మత్స్య మార్కెట్ ఇప్పుడు మాకు ఒకటి మార్కెట్ కావాలా. మార్కెట్ అడిగిరా? ఎమ్మెల్యేని అడిగిరా? మరి ఎమ్మెల్యేని అడిగినాము, ఇంతకు ముందు అడిగినాము, అది బంద్ అయిపోయింది. ఇక్కడ మాకు కొద్దిగా ఇదై బంద్ అయిపోయింది. ఇప్పుడు అన్ని చాలైనాయి, ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లుంది జీవన్ రెడ్డి గారు పనితీరుడ, డొంకేశ్వర్ బాగా అభివృద్ధి చేస్తుండా లేదు, ఆయన హైదరాబాద్ లో టీవీలలో కనబడుతున్నాయి? ఇప్పటికైతే మాకైతే మంచిగా ఉన్నది. ఎట్లుందన్న చేపలు పట్టేటోళ్ళకి, అంటే ఇప్పుడు నయం ఉన్నదా, ఇంతకుముందు ప్రభుత్వంలో నయం ఉంటుండదా, ఎట్లున్నది? మంచిగానే ఉంది ఇప్పటికైతే. ఇక అంతే చేసుకుంటే వెళ్తుంది, లేకపోతే అట్లా. మీకేమన్నా భూమి ఉందా? భూమి వ్యవసాయం లేదు, బట్ చేసి పని చేసుకుంటే వెళ్తుంది, లేకపోతే ఇల్లు ఇల్లు ఉందా మీకు? ఇల్లు ఉంది అనుకో చిన్న. కానీ అంటే మత్స్య కార్మికుల కోసం కావచ్చు, లేకపోతే మీ సంఘంకి కానీ గంగపుత్రుల కోసము ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు బాగున్నాయా? అంటే మీకు ఇచ్చినటువంటి వెహికల్స్ కావచ్చు, మోపెడ్లు కావచ్చు, లేకపోతే చేప పిల్లల పంపిణీ కావచ్చు, ఇట్లాంటివన్నీ నిజంగా ఇది ఈ ప్రభుత్వంలో జరిగినాయా, గతంలో కూడా జరుగుతుండేనా? అన్ని జరిగినాయి, మంచిగా బాగానే ఉన్నాయి ఇప్పటికైతే. అన్ని బాగానే. మీ డొంకేశ్వర్ మండల అభివృద్ధి బాగానే జరిగిందా? ఇక్కడ బాగానే జరిగింది. ఎట్లున్నాయి ఇక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, మీకు అందుబాటులో ఉంటాడా ఇప్పుడన్నా? మీ ఊర్లో నికాల్పూర్లో అంటే ఎట్లా ఉన్నది, ఆడ అభివృద్ధి జరిగిందా, మంచిగా ఉందా? అన్ని రోడ్లు ఇప్పుడు నడుతున్నాయి కదా, ఇప్పుడు డాంబర్ రోడ్ వస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయా? ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అందుబాటులో ఉంటాడా మీకు? వస్తాడా ఇప్పుడు? అత్తడు కాచుకున్నా మా ఊరికి అవుతాడు, కానీ అత్తడు మన అచ్చిండు, నిలబడ్డాడు, చేసిండు, మాట్లాడిండు. తెలంగాణ వచ్చినాక రైతులు బాగుపడ్డారా, ఇంకా బాధల్లో ఉన్నారా? బాధల్లో ఉన్నట్లే. కేసీఆర్ వచ్చినాక ఏం సంతోషంగా లేరు? ఏం లేదు, అంతే వచ్చిండంటే ఇట్లా ఇచ్చున్నాయి, ఇట్లా తీసుకుంటున్నారు, అంతే, తప్ప ఏం లేదు. ఎమ్మెల్యే మీ జీవన్ రెడ్డి ఎట్లా పని చేస్తుండడు, మంచిగా ఉన్నాడా, వస్తుంటాడా, పోతుంటాడా, ఎట్లా? వస్తాడు ఆయన అప్పుడప్పుడు, అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు, ఆర్మూర్లో అట్లా నయం ఉన్నాడా? ఈసారి మారుద్దాం అనుకుంటున్నారు? ఇప్పటికైతే ఫరక్ పడదు, ఆయన మంచిగానే ఉంది. రాష్ట్రంలో ఏమొచ్చేటట్టు ఉన్నది? ఈ సిచ్యువేషన్ అయితే ఇప్పటికైతే కేసీఆర్ అన్నట్లు ఉన్నది మాకైతే. మా రెండు సార్లు గెలిపిస్తారు కదా, మారుస్తారు అభిప్రాయం అయితే అట్లా ఉంది. అభిప్రాయం కొంతమంది ప్రజలు అనుకుంటారు సహకరిస్తారు కదా, కొందరికి ఇప్పుడు అందరు సహకరించి కొన్ని అందరికి సమానం చేయరు. ఎన్నో ఏ గవర్నమెంట్ అయినా కొన్ని కొన్ని ఉంటాయి, కొన్ని కొన్ని నడుస్తాయి అట్లా. అంటే అరవింద్ ఏమంటాడు అంటే ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తుంది అంటుండు, అది వాస్తవం కదా? రెండుసారి అతనికి ఇచ్చే అవకాశం కానీ ఒకసారి సుఖ పబ్లిక్ అనుకుండొచ్చు, ఈయనకోసారి ఇద్దామని అవకాశం అనుకుంటుండొచ్చు, మనం ఎట్లా అనుకుంటాం అది.